ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఒక పార్టీలో సీట్లని వాళ్ళు మరొక పార్టీలో, లేదు అంటే ఇప్పటి వరకు రాజకీయాల్లో యాక్టివ్గా లేని వాళ్ళు, లేకుంటే రాజకీయాల్లో ప్రత్యక్షంగా లేని వాళ్ళు, పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలు, ఉత్సాహికవేత్తలు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు ప్రజాక్షేత్రంలో అదృష్టాన్ని పరీక్షించుకుందాము అని. అండ్ అట్ ద సేమ్ టైం పోటీ చేసేకి ప్రస్తుతం అవకాశం లేకపోతే నెక్స్ట్ ఎమ్మెల్సీగా అయినా అవకాశం ఇస్తారా అని చెప్పి డీల్ మాట్లాడుకొని కొందరు పార్టీలు మారుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మైట్ బి రెండో కోవలోనే మనం వైసీపీలో టీడీపీ మాజీ మంత్రి చేరబోతున్నారు అనే డిస్కషన్ని చూడాల్సి ఉంటుందేమో. ఈ టీడీపీ మాజీ మంత్రి దాదాపు అన్ని పార్టీలు తిరిగేశారు, టీడీపీ, జనసేన, బీజేపీ, బీఆర్ఎస్, ఇప్పుడు చేరితే నెక్స్ట్ వైసీపీ. రాగల కిషోర్ బాబు గారు 2014లో ప్రత్తిపాడు నియోజకవర్గంలో పోటీ చేశారు, మొదటిసారే గెలిచారు. అప్పుడు వైసీపీ నుంచి పోటీ చేసిన మేకతోటి సుచరిత గారిని ఓడించారు. చంద్రబాబు గవర్నమెంట్లో సాంఘిక సంక్షేమ శాఖ, మంత్రిత్వ శాఖ కూడా చేపట్టారు. బట్ ఆ తర్వాత చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ చేసి కదా వైసీపీ నుంచి గెలిచిన వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చారు. అసలు అదో రికార్డులేండి. అప్పుడు రావెల కిషోర్ బాబును మంత్రివర్గం నుంచి తొలగించారు. సో ఈయన వెళ్ళి జనసేనలో చేరారు, 2019లో పోటీ చేశారు. ఈయన జనసేన నుంచి పోటీ చేస్తే బాగానే ఓట్లు వచ్చినట్లు, 26,000 చేంజ్ ఓట్లు వచ్చాయి. టీడీపీ నుంచి అప్పుడు పోటీ చేసిన డొక్క మాణిక్య వరప్రసాద్కి 85,000 ఓట్లు వచ్చాయి. అప్పుడు వైసీపీ నుంచి మేకతోటి సుచరిత గారు గెలిచారు. ఆమె మొదట్లో హోమ్ మినిస్ట్రీ కూడా చేపట్టారు. మంత్రివర్గ విస్తరణ అయినప్పుడు ఆమె పదవి పోయింది. సో రావెల కిషోర్ బాబు గారు ఆ తర్వాత బీజేపీలోకి పోయారు. ఆ తర్వాత అదేందో మరి ఆశ్చర్యం, బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ కార్యకలాపాలే లేవు, వీళ్ళని చేర్చుకున్నారు. ఇంకా దాని నుంచి కనుక వచ్చేశారు. ఇప్పుడు అన్ని పార్టీల గుమ్మాలు అయిపోయి ఇప్పుడు వైసీపీ గుమ్మం దక్కుతూ ఉన్నట్టున్నారు. సరే, దళిత సామాజిక వర్గం కొంతవరకు అయినా అమరావతి ప్రాంతంలో తన చేరిక వల్ల ప్రయోజనం ఉంటుంది అని చెప్పి వైసీపీ భావిస్తుందేమో. కీలక నేత అయోధ్య రామిరెడ్డి గారితో రావెల కిషోర్ బాబు గారు సమావేశమయ్యారు. ఏ సెకండ్ అయినా వైసీపీ కండువా కప్పుకోబోతున్నారు అని సమాచారం అయితే ఉంది. మరి ఈయనకు ప్రత్యక్ష ఎన్నికల్లో అవకాశం కల్పించే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఒకవేళ ఆ తర్వాత ఎమ్మెల్సీగా అవకాశం ఏమైనా ఇస్తాము అను, లేకపోతే ఆయన సేవలను మరో విధంగా ఉపయోగించుకుంటాము అని వైసీపీ అధిష్టానం ఏమైనా ఆయనకు హామీ ఇవ్వబోతుందేమో చూడాలి. బట్ మొత్తం మీద అయితే అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఫైనల్గా వైసీపీలో అయితే ఈ ఎన్నికలకు చేరాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు అయిన తర్వాత అంటే ఇప్పుడు ఈయనని కాదు, ఈ విధంగా జంజలానీలు, ఈ విధమైన వాళ్ళందరూ ఎన్నికల ఫలితాల తర్వాత అప్పుడు మళ్ళీ వీళ్ళ దారులు మార్చుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, వైసీపీ అధికారంలోకి వచ్చిందనుకోండి, ఎక్కువ మంది మళ్ళీ ఇక్కడే కంటిన్యూ అవుతారు. లేదా టీడీపీ, జనసేన అధికారంలోకి వచ్చిందనుకోండి, మళ్ళీ అక్కడికి ఎదుక్కుంటూ ఉంటారు రకరకాల మనుషులు. ఎన్నికలు వచ్చాయి అంటే ఇటువంటి కొత్త కొత్త నీళ్ళలో కొత్తగా చేపలు ఎక్కినట్లు వీళ్ళు కూడా పార్టీలలో ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు.